తెలుగు వర్ణ ప్రేక్షకులకి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం అన్ని పనుల్లోనూ కూడా జయగలుగుతుంది వారం నూతనమైన వ్యక్తుల పరిచయాలు వస్త్రలాభాలు బహుమతులు కూడా అందుకునే అవకాశాలు ప్రమోషన్లకు కూడా అవకాశం ఉంది విందు వినోదాలకు కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది కానీ మానసికంగా తెలియనిటువంటి ఆందోళన చింత శత్రుభయం కొంచెం మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో కూడా స్వల్పంగా విరోధాలు కొన్ని కార్యాలు నిలిచిపోయే అవకాశం ఉన్నప్పటికీ అధిక శ్రమ మీద ముందుకు వెళ్తారు దానివల్ల లాభం ఉంది ప్రయాణాలకు ఇబ్బంది పడే ఉన్న ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆకస్మిక ధనలాభాలకు కూడా అవకాశం ఉంది స్త్రీ మూలకంగా విరోధాలు స్వల్పంగా మాతృ అనారోగ్య సమస్యలు ఉంటాయి శస్త్రచికిత్స ఉంటుంది పరగృహ నివాసం కొన్ని వ్యవహారాల్లో పెండింగ్ పడే అవకాశాలు అకారణ శత్రుత్వాల వల్ల ఇబ్బంది ఏ వ్యవహారం సరే నేను సాధించేయగలన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అది తగ్గించుకోవడం మంచిదన్నమాట ఈ వారం ఈ పని ఎలా అవుతుందని ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచి తప్ప ఇది ఎలాగైనా అయిపోతుంది పర్వాలేదు నేను చేయగలను అనుకుంటే కనుక మీరు చేయలేరు అన్నమాట ఈ వారం కాబట్టి దానికి సంబంధించినటువంటి పనిని ఎవరి ద్వారా జరుగుతుంది అని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితేనే ఈ వారం మీ పనులన్నీ పూర్తవుతాయి లేదంటే కొన్ని పనులు పెండింగ్ పడి ముఖ్యమైన పనులు వాయిదా పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా స్థిరాస్తు విషయంలో జయం కలుగుతుంది అటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే పనులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది గణపతి యొక్క ఆరాధన గణపతి దర్శనము గణపతి నామస్మరణ కానీ గణపతి స్తోత్ర పారాయణ కానీ మేషరాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం మిశ్రమ ఫలంగానే ఉండే శారీరకంగా శ్రమ శారీరక రుగ్గమతలు తండ్రితో కానీ తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ విభేదాలు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా మట్టికి పట్టిందల్లా పట్టు మట్టికి గట్టిగానే ఉంటుంది కానీ బంగారం మట్టికి రాదు అన్నమాట మనం పట్టుకున్నాం ఇది బంగారం అయిపోతుందని మీరు అనుకుంటారు కానీ అది బంగారంలో ఒక మారదు అన్నమాట అంటే ఈ పని అయిపోతుంది నేను గట్టిగా చేసేస్తున్నాను అనుకుంటారు కానీ ఈ వారం ఆ పని చిట్ట చివరిలోకి వచ్చినట్టు పెండింగ్లో పట్టడం కానీ ఎవరో ఒకరు మూలకంగా అది వాయిదా పడే అవకాశాలున్నాయి ఇరుగు పొరుగు వారి సహాయక సహకారాల మట్టికి లభించే అవకాశాలు వారాంతంలో బాగుందన్నమాట ఆకస్మికంగా ప్రయాణాలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా పట్టింపులున్నా వాటి కూడా తొలగించుకుని ముందుకు వెళ్ళడమే మంచిది కింద ఉద్యోగులతో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల కూడా మంచిది శ్రమ కూడా అధికంగానే ఉంటుంది ఉద్యోగులకు ఊహించిన ధన నష్టం కలిగే అవకాశం వాహనాల వల్ల మటుకు సుఖం ఉంటుంది నూతన వాహనాలు కొనటం కానీ పాత వాహనాలు రిపేర్ చేయడం కానీ జరిగే అవకాశాలు సంతాన స్వల్పంగా అనారోగ్య సమస్యలు ప్రతి విషయము కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మాటను ఏదో రకంగా ఎవరొకరు ఎదిరించే అవకాశం ఉందన్నమాట ఎదురు చెప్పే అవకాశం దానివల్ల కొంచెం విచారంగా మానసిక అశాంతితోటి ఏమిటి నేను పాజిటివ్గా మాట్లాడుతుంటే అవతల నెగిటివ్గా అనుకుంటున్నారు ఏమిటి అనేటువంటి నా మాట ఎవరు వింటలేదు భావన కూడా మీలో కొంచెం వ్యక్తమయ్యే అవకాశం ఉంది అది తొలగాలి అంటే కనుక ఈ వారం చక్కగా మీరు ఆంజనేయ స్వామికి చక్కగా సింధూరాన్ని నువ్వల నూనె అపోపమాల లేదా వడమాలను సమర్పించండి హనుమత్ దర్శనము సుందరాకాండ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేయండి మీ పనులను ఇట్టే పూర్తవుతే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సమస్యలు తిరుగుతాయి గత వారం కన్నా ఈ వారం మీకు చాలా అనుకూలంగానే ఉందని చెప్పాలి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ధనం చేతికి అందుతుంది వచ్చిన ధనం కూడా కొంతవరకు కొన్ని మంచి మంచి శుభకార్యాలకు కానీ ఏదైనా మంచి కార్యాలు వినియోగించే అవకాశం తొత్తరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగానే ఉన్నాయి శ్రమ కూడా కష్టపడతారు మన కుటుంబం కోసం మనం కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి సాధించాలి అనేటువంటి మంచి కోరిక ఉంటుంది ఆనందంగా ఉంటారు దైవభక్తి దైవానుగ్రహం మీ మీద ఉంది దానివల్ల అనుకూలంగానే ఉంది అనుకూలం ఆనందం అలాగే ప్రయాణాలు శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం కుటుంబ మైత్రి బాగుంటుంది పడి కలహాలు భార్యతో కూడా విభేదాలు ఉంటాయి ఆదాయం అధికంగానే ఉంటుంది కొన్ని అనుకోని సంఘటనలు మానసిక విచారానికి కారణమవుతోంది జీవన నష్టం ఆరోగ్య భంగం స్వల్పంగా ఉంది సమయాన్ని భుజించడం నిద్రపోవడం చేయాలి లేకపోతే అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే ఉన్నాయి తండ్రితోటి కుటుంబ వ్యక్తులతో సంఘంలో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం పెద్దల యొక్క అధికారుల దర్శనం ప్రభుత్వ కలిసి కూడా ప్రైవేటు సంస్థలు కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుకూలం నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉద్యోగ అవకాశాలకి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం శ్రీగురు దక్షిణానుభూతికి దర్శనం దక్షిణానభూ స్తోత్ర పారాయణ లేదా గురుచరిత్ర పారాయణ కానీ దత్తాత్రేయుడు కానీ దక్షిణానుభూతి దర్శనం కానీ చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంది పెద్దలతో పరిచయాలు ఏ పైన ఇట్టే పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది వినోదాలు విలాసాలు కుటుంబ వ్యక్తులు మిమ్మ యొక్క మన్నలు పొందే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఆనందంగా ఉంటారు శారీరకంగా అలసట కొన్ని పనులు వాయిదా పడే అవకాశం దేవాలయ దర్శన కార్యసిద్ధి ఉంది విందు భోజనాలు సేవకులు వల్ల కీర్తి ఉంటే కింద పనిచేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని గౌరవించే ఉన్నాయి స్త్రీ మూలకంగా కూడా కొన్ని కార్యాల వల్ల లాభాలు ఉన్నాయి కానీ స్త్రీలతో మాట్లాడే ఆడవాళ్ళ వల్ల కలహాలకు కూడా ఈ వారం కారణంగానే ఉందా కోపాన్ని తగ్గించుకోవాలి తృప్తిగా ఉండడం వల్ల ఈ వారం ఈ కర్కాటక రాశి వారి అనుకూలంగా లేనిపోయినటువంటి కోరికలు ఆడంబరాలకు పోకుండా ఉంటే ఈ వారం బాగుంటుంది రాని బాకీలు కూడా వసూలు అవుతాయి రాబడి కూడా బాగుంది కానీ తెలియని విచారం అనవసరమైన వ్యయం ఆదాయాన్ని మించిన ఖర్చులు అదుపు చేయగలిగితే కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం సుబ్రహ్మణ్య స్మరణ అభిషేకం సూర్య నమస్కారాలు కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది శ్రమ మీద చాలా అనుకూలం అన్ని విధాలుగా ధనలాభం అయితే ఈ వారం ఉంది శయ్యాభోగం యశో భూషణ ప్రాప్తి ఏదైనా ఆభరణాలు కొనటం కానీ ఎవరైనా బహుమతిగా ఇవ్వడం కానీ వస్త్రాలు కానీ ఆదాయం గతంలో ఎప్పుడూ కూడా చేయలేకపోతున్నారు గత రెండు మూడు నెలలుగా ఇక్కడి నుంచి కూడా ఆదాయాన్ని కొంత నిల్వ చేయాలని మీ పట్టుదల మీ ప్రయత్నం చాలా అనుకూలం నిలవుంటుంది ప్రభుత్వం మూలంగా ధనలాభం ఉంది వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి గృహ అలంకార వస్తువులు కొనేటప్పుడు కానీ విలువైన వస్తువులు కొనేటప్పుడు ఆలోచించి ఇది ఈ ధరంత వరకు ఉంటుందా ఇది కొనవచ్చా అని ఆలోచించుకుంటే కనుక ఆ వస్తువు మీకు నష్టాన్ని కలిగించదన్నమాట ఈ వారం అలా గుడ్డిగా కొనేసి పర్వాలేదు ఇరవై వేల యాభై వేల లక్ష రూపాయల కొనేద్దామని చెప్పి అమౌంట్ పే చేసేసి గూగుల్ పే ఫోన్పే కొట్టేశారు అనుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చాక అది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట ఆ వస్తువు నష్టపోవడం కానీ వాడు తిరిగి తీసుకోకపోవడం కానీ జరిగే అవకాశం ఆ గూగుల్ పే మీ గుండెల్లో గూగుల్ రేపే అవకాశం ఉంది అన్నమాట కాబట్టి అలా అమౌంట్ తొందరగా ఇచ్చేయడం కానీ పరిచయలేని వ్యక్తులకు కానీ విలువైన వస్తువులు కొనేటప్పుడు కొంచెం ఆచిత్ సింహరాజు వారి వారం ఆలోచిస్తే మీకు చాలా అనుకూలంగా ఉంది ఆదాయం బాగుంది శ్రమ బాగుంటుంది సంఘంలో గౌరవం పేరు పరిక్షణాలు కూడా పెరిగే అవకాశం ఈ వారం చాలా బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంది మరింత అనుకూలంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ సూర్య నమస్కారాలు చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం సూర్య ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు సోదరి సోదరులతో విరోధాలు కానీ విందుల్లో పాల్గొంటారు స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ప్రతి విషయంలో ఆధిక్యతను ప్రదర్శించాలనే మీ యొక్క కోరిక నెరవేరకపోవచ్చు అన్నమాట అంటే అందరితో నేను నేనే మాట్లాడాను నేను చెప్పింది అందరూ వినాలి అనుకునేటువంటి మనస్తత్వం అన్న తగ్గించుకోవాలి మాతృ స్వల్పంగా అనారోగ్య సమస్యలతో బాధపడదు మీ తల్లిగారికి ఆరోగ్యం కుదిరిపడే అవకాశాలు ఉన్నాయి దానివల్ల లాభం స్త్రీ మూలంగా లాభాలు బంధువుల కలయిక నూతన వస్తువు వస్త్రలాభాలు దేవాలయ దర్శనాలు నీచ కార్యాలు చేస్తారు దానివల్ల అగౌరవము ధన నష్టము సంఘంలో పేరు ప్రఖ్యాతులు నశించిపోయే అవకాశం అపకీర్తిని కూడా పొందే అవకాశాలున్నాయి వ్యసనాలకి దుష్ట స్నేహితులకి ఈ వారం కన్యారాశివారు దూరంగా ఉంటే చాలా మంచిది యశోభూషణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి మిత్రులతో ఆనందంగా పాల్గొనే అవకాశాలున్నాయి వాళ్ళతో కూడా వాద ప్రతివాదాలు చేస్తారు ఒక ముఖ్యమైన సమస్య తీరి వారాంతంలో మటుకు ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది కన్యారాశి వారి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా దర్శనం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి వారం అన్నింట అనుకూలం అనుకోని విధంగా ధనలాభం ఉంది భార్యకు ఆరోగ్యప్రాప్తి రుణాలు తీరే అవకాశం కొంచెం మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలున్నాయి అధికారులతో మట్టికి వాద ప్రతివాదన చేయకూడదు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉండే పై అధికారుల వల్ల వాద ప్రతివాదనల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దానివల్ల కొంచెం జాగ్రత్తగా దూర ప్రయాణ బంధువులతో సంభాషణలు బంధువుల కలయిక స్త్రీ మూలకంగా ధర నష్టం ఉంది మరి భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలంగా ఉంటుంది మీరు ఏదైనా స్థలం కొనాలన్నా పొలం కొనాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అనుకోకుండా వాయిదాలు పడే అవకాశం దానివల్ల ఇబ్బంది వృత్తి ఇచ్చా మట్టికి అది కూడా కొంచెం ప్రతికూలంగా అనేది ఉద్యోగ రీత్యా కొంచెం అనుకూలంగా ఉంది ఏది ఏమైనా కొంచెం తులారాశి వారి వారం జాగ్రత్తగా ఉండడం వల్ల అన్ని విధాలుగా యోగ్యం నవగ్రహాలకి నవధాన్యాలు అగ్నిహోత్రుడు సమర్పిస్తే కనుక నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల నవగ్రహ దర్శనం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలం ఆలయ దర్శనాలు తలచిన కార్యాలు తలచినట్లుగా పూర్తి కావడం కుటుంబ వ్యక్తులతోటి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అనుకోనిటువంటి మనస్పర్ధలు మిత్రులతోటి వినోదాలు విరోధాలు కూడా ఉన్నాయి పెద్దలతో కూడా వాద ప్రతివాదాలు చేయడం వల్ల కూడా ఇబ్బంది ఎవరితో కూడా వారం వాదించకండి శుభకార్యాల్లో కూడా ఏదైనా పాల్గొనడం అనుకో నష్టం జరగడం విలువైన పత్రాలు కానీ వస్తువులు కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ప్రభుత్వం మూలకంగా కొన్ని కార్యాలు కూడా ఇబ్బంది అధికారులతో మైత్రితో ఉంటేనే మీ పనులు పూర్తవుతూ ఉంటాయి లేకపోతే వ్యతిరేకత అలాగే విద్యార్థిని విద్యార్థి చదువు ఎందుకు శ్రద్ధ మరింత ఉండాలి విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక వచ్చే వారానికి వాయిదా వేసుకోవడం మంచిది కొంచెం కొన్ని పనులు జాప్యం జరిగే అవకాశాలు ఈ వారం ఉన్నాయి రాని బాకీలు మట్టికి వసూలు చేసే అవకాశం అయితే ఉంది మిత్రులతోటి విందులు వినోదాలు వారాంతంలో దూర ప్రయాణాలు కార్యజయము ఉంది ఇంకా మరింత అనుకూలంగా లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ దర్శనం వెంకటేశ్వర తులసార్చన చేయడం వల్ల దర్శించడం వల్ల లక్ష్మీనారాయణ ఆరాధన వృత్తికి రాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనుర్ వారికి వారం స్థిరాస్తుల విషయాల్లో జయము వస్తులాభాలు వినోదాలు శారీరకంగా శ్రమ అధిక ఆదాయం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు స్త్రీ మూలకంగా వారం మధ్యలో వినోదాలు వారాంతంలో మాతృ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఆలయ దర్శనాలు పరగ్రహ నివాసాలు ఉన్నాయి వ్యవహారాల్లో కొన్ని వ్యవహారాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అనుకోని పనులు పూర్తవుతాయి మీరు అనుకోని పనులు వాయిదా పడే అవకాశాలు కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశం సంతోషకరమైన వార్తలు కూడా వినే వినే అవకాశాలు సంతానం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి సోదరు యొక్క సోదరు యొక్క సహ సహాయ సహకారాలు కూడా ఈ వారం పొందే అవకాశం ఉంది పండితుల పెద్దల యొక్క పరిచయాలు మీకు చాలా అనుకూలం మరింత అనుకూలంగా ఉండడం కోసం ధనుర్ రాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణ ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం వృత్తి ఉద్యోగాల్లో అనుకూలం దూర ప్రయాణాలు అధికారులతో మైత్రి దానివల్ల అనుకూలంగా ఉంటుంది అనుకోని విధంగా ధనం చేతికి అందే అవకాశం అలసట శత్రువుల యొక్క బాధలు కూడా తొలగే అవకాశం ఉంది ఈ వారం దానివల్ల అనుకూలంగానే ఉంది అకాలమైన బంధువుల యొక్క మరణ వార్తలు వినే అవకాశం పరామర్శలు చేస్తారు ఇతరుల యొక్క రుణాలు కూడా మీరు తీర్చే అవకాశం ఉందన్నమాట రుణదాతల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండాలి ఇతరులను ఆదుకోవాలన్న మీ ప్రయత్నం మీకే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది దేవాలయ దర్శనాలు ఉన్నాయి శారీరకంగా శ్రమ అధికంగా ఉండే విందులు వినోదాలు ఉన్నాయి బంధుమిత్రుల సంగమం ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారంలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉద్యోగంలో మార్పులకి చేర్పులకి అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు కూడా అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది గ్రహంలో దైవ కార్యాలు శుభకార్యాలకి చాలా అనుకూలం నూతన వస్తు వస్త్రలాభాలు కూడా పొందే అవకాశం అందరితో సక్షత పనులన్నీ కూడా వారాంతంలో ఇట్టే పూర్తయిపోయే అవకాశం ఉంది మకర రాశి వారి ఇష్టదేవత ఆరాధన స్మరణ దర్శనం వల్ల కూడా అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది అధిక ధనలాభం నూతన పరిచయాలు భారీతో కూడా విందులు వినోదాలు వివాహం కానిటువంటి వాళ్ళ సంబంధాలు రావడం ఈ వారం వివాహం కుదరడం దానివల్ల అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థి విదేశాల్లో చదువుకోవాలని మీ అభిలాష నెరవేరే అవకాశం వీసాలు కూడా వచ్చే అవకాశం కొత్త కొత్త కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది విద్య ఉన్నతను పొందే అవకాశాలు వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు కూడా పంట చేతికి అందే అవకాశం ఉత్సాహంగా ఉండే అవకాశాలు కానీ ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండ నిదానంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా అనుకోని సంఘటనలు ఉన్నాయి విందులు వినోదాలు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఎంతటి వారిని ఎదిరించే ఎదిరించే అవకాశం ఎంతటి పనినైనా కూడా సాధించుకునే అవకాశం పట్టుదలతో ఈ వారం పొందే అవకాశం ఉంది వారితో మైత్రి సకల కార్యాలయ ఎందు జయము కూడా ఉంది మీరు కూడా విష్ణు సహస్రనామ పారాయణ వెంకటేశ్వర ఆలయ దర్శనం తులసార్చన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తుంది ఉన్నతమైన ఉద్యోగాలు అప్రయత్న కార్య లాభాలు ఉన్నాయి పట్ పట్టుదల అధికంగా ఉంటుంది ప్రతి పని కూడా వెంటనే నెరవేర్చగలుగుతారు భయం వల్ల కొన్ని అవమానాలు ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు దానివల్ల ఇబ్బంది ఉంది పట్టుదల కార్యభంగం కూడా ఉండే అవకాశాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకుంటే ఈ వారం చాలా అనుకూలంగానే ఉంటుంది దైవ సంబంధిత కార్యాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది సంతోషకరమైన వార్తలు వింటారు దేవాలయ దర్శనాలు కార్యజయం ఉంది అలాగే అనుకోని సంఘటనలు వార్తలు కూడా వినే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ వారం చాలా అనుకోన అనుకోనమైనటువంటి అనుకోన ఆహ్వానాలు కూడా అందుకునే అవకాశం దేవాలయ దర్శనాలు ఉన్నాయి అలాగే ధనలాభం ఉంది కొన్ని సంఘటనలు కూడా మీకు మేలు చేసేవి ఉన్నాయి చెడుగా కూడా కొన్ని ఊహించిన సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరింత అనుకూలంగా ఉన్న మీనరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ శివాలయ దర్శనం ఒక సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయండి లేదా శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం వల్ల కానీ దర్శనం వల్ల కానీ శివ అభిషేకం కానీ విష్ణు సహస్రనామ పారాయణ రెండూ కూడా శివకేశవుల ఆరాధన ఈ వారం మీనరాశి వారి మేలు చేసే అవకాశం ఉంది ఈ వారం ఈ డిసెంబర్ పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ ఉండే సమయంలో ఈ వారం మీకు పరిష్కారం ఏమిటంటే ఈ పదకొండవ తేదీ సంకష్టహర చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున కనుక గణపతి గరికిని సమర్పించడం గొడాన్ని అంటే బెల్లాన్ని కానీ కుడుములు కానీ నివేదన చేయండి టెంకాయన స్వామికి సమర్పించండి మీకున్న ఈ రాశులు వాళ్ళకు ఉన్నటువంటి ఈ విఘ్నాలు ఏవైతే ఉన్నా తొలగి మీ పనులన్నీ సమకూడే అవకాశం ఉంది శంకరహర గణపతిని ఆరాధన చేయడం ఆ వ్రతాన్ని చేయడం వల్ల గణపతిని ఆరాధించడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారం సమస్య పరిష్కారం రెండవది ఈ వారంలో ఈ పదహారో తేదీన ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తారు ఈ పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి ధనుర్ రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ధనుర్మాసం అని చెప్పడం జరుగు మాసంలో అంటే చాంద్రమానం ప్రకారంగా మాసం సూర్యమానం ప్రకారంగా ఈ పదహారవ తేదీన కూడా ధనుర్మాసం ప్రారంభం కాబట్టి ఈ ధనుర్మాసంలో చక్కగా మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి నీలాదేవి ఆచరించింది నీలా తుంగస్తనగిరి నీలాతుంగనగిరితే సుప్తముద్బోధ్య కృష్ణం స్వం పారాజం స్వ శ్రుతిమధ్యా సోచిష్టా స్రజని గలితలాత్ భుంగ్తే గోదామయమిదం భూయే వాస్తు భూయ ఆదిరువడిగలై శరణం అంటూ నీలాదేవి చక్కగా స్వామిని ఈ యొక్క ముప్పై రోజులు కూడా కీర్తించి ఒక్కొక్క పాటతోటి ఆ పరమాత్మను కీర్తిస్తూ పూలమాలలు ఆ తల్లికి అభినందన తెలియజేస్తూ ఆ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి ఒక్కొక్క పాసురాన్ని చదువుతూ ఆ విధంగా వైష్ణవ సాంప్రదాయంతో మనకు జరుగుతుంది అన్నమాట మామూలుగా అయితే మన ఇది సాంప్రదాయం మంద కాదన్నమాట ఇది దక్షిణ మనకి ద్రవిడ సాంప్రదాయం మన సొంత సాంప్రదాయాలు మనం పాటించాం కదండి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎవరేం చేస్తున్నారో పక్కింటి పొల్లకారు రుచి అన్నట్లుగా మన రాష్ట్రంలో మనం చెయ్యమన్నమాట ద్రవిడ సాంప్రదాయాన్ని పట్టుకొని మనం రుద్దుకున్నాం మామూలుగా దేవాలయాల్లో తెల్లవారుజామున ఎక్కడైనా సరే తీర్థబ్బింది దేవాలి తీర్థబ్బింది తెచ్చి విష్ భగవంతుడిని ఆరాధన విష్ణులయాల్లో జరుగుతాయి ధనుర్మాసం భగవంతుడు తులసారి అర్చన చేసి తెల్లవారుజామునే స్వామికి బాలభోగాన్ని నివేదన చేసి అక్కడ ఉండే అర్చకులు ఏదో ప్రవచనం చెప్పే ప్రవచనకర్తల ద్వారానో ఓ భాగవతమో భగవద్గీత రామాయణం ఏదో ఆ మైకులో కానీ పది మంది భక్తులకు కానీ ఉపదేశించి ఆ గ్రామంలో ఆ దేవతామూర్తిని పల్లకీతోడు ఊరేగించాలి రోజున శివుడు ఒక రోజు విష్ణుమూర్తి అలా చక్కగా ఆ పల్లకీ సేవ చేయాలి ఈ ధనుర్మాసం చేసే విధానం అది మనం ఇది మరిచిపోయి ద్రవిడ సాంప్రదాయాన్ని పెట్టుకొచ్చి ఈ పాసురాలని ఇవన్నీ అవన్నీ మనం చేస్తూ ఉన్నాం తప్పైతే లేదని కూడా చేసుకోవచ్చు కానీ మన సాంప్రదాయం అయితే కాదు ఇందాక చెప్పినట్లుగా మీద తేవడం నృత్యగీత వాయిద్యాలతోటి దేవాలయంలో తెరవేసి చక్కగా స్వామిని అర్చ తెల్లవారుజే అర్చన చేయాలి చక్కగా రోజు కూడా ఇళ్లలో ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గు వేయాలి గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామ సమేతంగా నీలా సమేతంగా సంచారం చేస్తారు తెల్లవారుజామున ఎవరూ పడుకోకూడదు అన్నమాట అండి ఈ విధంగా ఆచరించాలి అని మనకి ధనుర్మాసం యొక్క విధానాల్లో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క దేవాలయాలు వెళ్ళండి భగవంతుని ఆరాధించండి ప్రతి తెల్లవారుజామునే రోజు లేచి ఆరాధన చేసుకోండి లేదా మీ ఇంట్లో మీ పిరుమాళ్ళకి ఆరాధన చేసుకొని మీ ఇంట్లోనే పది రోజులు కట్టుపొంగలి ఏమండి పది రోజు మొదటి పది రోజులు కూడా కట్టుపొంగలు చేయండి చివరి పది రోజులు కూడా దద్దోజనాన్ని చేయండి ఆఖరి చివరి పది రోజులు కూడా చక్కెర పొంగలు చేయండి ఈ మూడు ప్రసాదాలు చక్కగా చేసుకుని రోజు నివేదన చేసి ఈ టిఫిన్లు అవన్నీ మానేసేసి స్వామికి నివేదన చేసే ప్రసాదాన్నే చక్కగా మీరు టిఫిన్గా ప్రసాదంగా తీసుకోండి తినడం వల్ల తప్పులేదు టిఫిన్లు మానేయండి అలాగే మధ్యాహ్నం పన్నెండు ఐదు భోజనం చేసి రాత్రి మట్టికి భోజనం చేయకుండా ఏకభక్తంగా ఉండి ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల అన్ని విధాలుగా చాలా మంచిది తీరి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఆచరించి మీ యొక్క సమస్యల నుంచి బయటపడి ఈ వారం సమస్యకు పరిష్కారం ఇదే అని మీకు చెప్పడం జరుగుతుంది అందరూ ఆచరించి తరించండి సర్వే జనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు